హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ జానకి. ఎస్టర్డే వచ్చేసి మనము డేటా టైప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ డేటా టైప్స్లో ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే ఏంటివి, డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటివి మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి డేటా టైప్స్లో ఉన్న ఒక టైప్స్ అనేటువంటి స్ట్రింగ్కి, ఆ స్ట్రింగ్ డేటా టైప్స్కి మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తాం, కొన్ని కోడ్స్ రాసి రన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇండెడ్ కమాండ్స్ ఓపెన్ హెలో world single noted commas close enter print bracket begin a space comma type a shift enter. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ డేటా ఇక్కడ నేను కోడ్ రాసి హలో వర్డ్ అనే ఒక వర్డ్ని టూ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో పెట్టేసి నేను కోడ్ రన్ చేశాను. ప్రింట్ ఏని ప్రింట్ చేయమని చెప్పేసి కోడ్ రన్ చేస్తూ వచ్చాను ఇక్కడ. సో ఇక్కడ మనకేం ఆన్సర్ వచ్చింది, హలో వర్ల్డ్ క్లాస్ తర్వాత స్ట్రింగ్. ఇది ఏ క్లాస్ అంటే స్ట్రింగ్ క్లాస్ అని మనకు చెప్తుంది. అంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో మనం ఏదైనా ఒక వర్డ్ని రాసి దాన్ని కోడ్ రన్ చేసినప్పుడు అదేమవుతుంది, స్ట్రింగ్ డేటా టైప్ అన్నమాట. సో మనం ఎస్టర్డే వచ్చేసి ఒక డేటా ఒక వర్డ్ని సింగిల్ కానీ డబుల్ కానీ త్రిబుల్ ఇన్వర్టెడ్ కామాస్లో మనం పెట్టి వర్డ్ని పెట్టి మనం కోడ్ రన్ చేసినప్పుడు అని స్ట్రింగ్ డేటా టైప్స్ అని నేర్చుకున్నాం కదా. దానికి ఇప్పుడు ఒక సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ స్ట్రింగ్ డేటా చూసాం. ఇక రెండో వచ్చేసి డబుల్ ఇన్వర్టెడ్ కామాస్లో వర్డ్ని పెట్టి కోడ్ రన్ చేస్తూ చూద్దాం. ఇదే సేమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హలో వర్డ్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ ఎంటర్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఏ కామా స్పేస్ టైప్ ఏ బ్రాకెట్లో షిఫ్ట్ ఎంటర్. చూడండి, పైననేమో సింగిల్ యూనిటెడ్ కామాస్లో వర్డ్ పెట్టాము, ఇక్కడ డబుల్ యూనిటెడ్ కామాస్లో వర్డ్ పెట్టేసి ఆ కోడ్ని రన్ చేస్తాము. ఇక్కడ ఏం చూపిస్తుంది, మళ్ళీ స్ట్రింగ్ చూపిస్తుంది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ వచ్చేసి ఇప్పుడు సింగిల్ యూనిటెడ్ కామాస్ ఓన్లీ సింగిల్గా పెట్టాం కదా, ఈ సింగిల్ని త్రిబుల్ సింగిల్ యూనిటెడ్ కామాస్లో పెట్టి కోడ్ రన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు యూనిటెడ్ కామాస్ త్రీ సింగిల్ యూనిటెడ్ కామాస్ హలో వరల్డ్ త్రీ ఇంటెడ్ కామాస్ క్లోజ్ ఎంటర్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఏ స్పేస్ కామా టైప్ ఏ షిఫ్ట్ ఎంటర్. చూడండి, ఇది కూడా స్ట్రింగ్ డేటా టైప్స్ కిందకే చూపిస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సింగిల్ త్రిబుల్ సింగిల్ యూనిటెడ్ కామర్స్లో పెట్టాను కదా, ఇప్పుడు డబుల్ ట్రిబుల్ డబుల్ యూనిటెడ్ కామాస్ని త్రీ యూనిటెడ్ కామాస్గా పెట్టేసి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ యూనిటెడ్ కామాస్ హెలో వరల్డ్ డబుల్ యూనిటెడ్ కామాస్ క్లోజ్ ఎంటర్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఏ స్పేస్ కామా టైప్ స్మాల్ ఏ క్లోజ్ షిఫ్ట్ ఎంటర్. చూడండి, మనం ఇలా రాసినప్పటికి కూడా ఇది స్ట్రింగ్ డేటా టైప్స్ కానీ చూస్తుంది. ఓకే, ఒక వర్డ్ని సింగిల్ కానీ డబుల్ యూనిటెడ్ కామాస్లో కానీ, సింగిల్ త్రిబుల్ యూనిటెడ్ కామాస్లో కానీ, డబుల్ త్రిబుల్ యూనిటెడ్ కామాస్లో కానీ మనం వర్డ్ని పెట్టి రన్ చేసినప్పుడు కోడ్ రన్ చేసినప్పుడు ఏం చూపిస్తుంది, అవన్నీ కూడా స్ట్రింగ్ డేటా టైప్స్ కిందకి చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఒక వర్డ్ పెట్టాం, ఒక టూ వర్డ్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం త్రీ వర్డ్స్ని పెట్టేసి కోడ్ రన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇంటెడ్ కామాస్ ఓపెన్ దిస్ ఈజ్ పైథాన్స్ క్లాస్ ఓకే ఇంటెడ్ కామాస్ క్లోజ్ ఎంటర్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఏ స్పేస్ కామా స్పేస్ టైప్ ఏ బ్రాకెట్లో షిఫ్ట్ ఎంటర్. చూడండి, దిస్ ఈజ్ పైథాన్ అనే దాన్ని త్రీ ఫోర్ వర్డ్స్ని మనం ఒక సింగిల్ యూనిటెడ్ కామాస్లో పెట్టి కోడ్ రన్ చేసినప్పుడు ఇది కూడా
స్ట్రింగ్ డేటా టైప్స్ కిందకి చూపించింది. ఓకేనా? ఇంకా దీనికి ఆపోజిట్లో ఇంకొకటి చేసి చూద్దాము. సో ఇది బాగా గమనించండి, ఇక్కడ దిస్ ఈజ్ పైథాన్ క్లాస్ అనేది మొత్తం ఈ ఫోర్ వర్డ్స్ని ఒక్క ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాం. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు, సో సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్, సారీ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్, దిస్ ఈజ్ పైథాన్, ఇక్కడ పైథాన్స్ రెండు కలిపింది, పైథాన్ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ నెక్స్ట్ క్లాస్ CLASS క్లాస్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ ఎంటర్ ప్రింట్ ఏ స్పేస్ కామా టీవైపీ టైప్ ఏ షిఫ్ట్ ఎంటర్. సో ఇది కూడా మనకి ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది, ఎండింగ్లో డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటున్నాయి. సో ఇక మధ్యలో సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ త్రీ ఉన్నాయి, అంటే డబుల్ ప్లస్ సింగిల్ ఉంది, అయినప్పటికీ కూడా ఆ కోడ్ని అది యాక్సెప్ట్ చేసింది, రన్ చేయగలిగాము. ఇది కూడా స్ట్రింగ్ డేటా టైప్స్ కిందకి వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సింగిల్ లైన్లో రాసాం, ఇప్పుడు మల్టిపుల్ లైన్లో కోడ్ రాసేసి రన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ దిస్ ఎంటర్ ఈస్ ఎంటర్ పైథాన్ సింగిల్ కామాస్ సిఎల్ఏ క్లాస్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ నెక్స్ట్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఏ స్పేస్ కామా టీవైపీ టైప్ ఏ షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ చూడండి, సో ఇదే సేమ్ లైన్ని మనం మల్టిపుల్ లైన్ సింగిల్ లైన్ మల్టిపుల్ లైన్లో రాసి కోడ్ రన్ చేసినప్పుడేమో సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏం స్ట్రింగ్ లిటరల్లీ డిటెక్టెడ్ అట్ ఏ లైన్ వన్ అని చూపిస్తూ ఉంది. అంటే మనము స్ట్రింగ్ డేటా టైప్స్ని మల్టిపుల్ లైన్లో ఇలా రాసినప్పుడు అది ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, ఒకవేళ మనకి సో ఇక్కడ మల్టిపుల్ లైన్లో డబుల్ ప్లస్ సింగిల్ కలిపి రాసినప్పుడేమో ఎర్రర్ చూపించింది. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్స్ని మల్టిపుల్ లైన్లో సింటాక్స్ ఎర్రర్ లేకుండా ఎలా రాయాలి మరి, అది చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ దిస్ ఈజ్ పైథాన్స్ ఎంటర్ క్లాసెస్ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ ప్రింట్ ఏ టైప్ ఏ షిఫ్ట్ ఎంటర్. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మల్టిపుల్ లైన్లో డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో కోడ్ రన్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ చూపించింది. అదే మల్టిపుల్ లైన్లో స్ట్రింగ్ డేటా టైప్స్ మనము రన్ చేయాలి అంటే ఓన్లీ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో మాత్రమే స్ట్రింగ్ డేటా టైప్స్ని రన్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఒకసారి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను రోజు చాలా చిన్న చిన్న క్లాసే చెప్తూ ఉంటున్నాను. మీరు ఒక రోజు 5 to 10 minutes ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్లాస్ అన్నీ ఫాలో అయ్యారనుకోండి, కంపల్సరీగా మీకు పైథాన్ మీద కంపల్సరీ ఒక ఐడియా వస్తుంది, డేటా సైంటిస్ట్ అంటే ఏంటి ఒక ఐడియా వస్తుంది, మీరు దాని మీద ఒక మరి నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా మరి మ్యాక్సిమం అయితే నేను చాలా వాల్యుబుల్ కంటెంట్ని మీకు ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటున్నాను, బికాస్ మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. మీకు స్టడీస్లో కానీ డేటా సైంటిస్ట్ అనే కెరియర్ మీరు ఎంచుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్ అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఇస్తున్నాను. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతేకాకుండా మీకు నోట్స్ కావాలంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేయండి, అప్పుడు మీ మెయిల్ ఐడి మాకు వస్తుంది కాబట్టి ఆ మెయిల్ ఐడికి మీకు అన్ని నోట్స్ ఏ క్లాస్ నోట్స్ కావాలన్నా ఆ క్లాస్ నోట్స్ మీకు సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ.